యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వలన అన్ని దేశాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. బీదవారు యాచకులు ప్రస్తుత పరిస్థితుల్లో తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నాయుడుపేట నిరుపేదలకు వారికి తోచినంత సహాయం చేయాలన్న సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు కొంతమంది దాతలు ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది. ఆ పిలుపుతో స్పందించిన శ్రీ శివసాయి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ శశిరేఖ 50,000 రూపాయలను ఆర్డీఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె 19 న్యూస్ తో మాట్లాడుతూ ఎమ్మెల్యే పిలుపు మేరకు 50,000 రూపాయలు ఆర్డీఓకు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం చేయాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ప్రజలకు పలు జాగ్రత్తలు తెలియజేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి ఎవరూ బయటకు రావద్దని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. హెల్తీ పర్సన్స్ కాబట్టి వాళ్ళు పంపించలేము, క్వారంటైన్ పెట్టాలను వాళ్ళు, ఫుడ్ అరేంజ్ చేసి ఆర్డర్ పెట్టాలి వాళ్ళు, ఇల్లు లేవు కాబట్టి. సార్ అంటే పర్ఫార్మెన్స్ స్పెషల్ గా ఉందంటే క్వారంటైన్ సెంటర్స్ లో కూడా అన్ని కానీ కూరగాయలకు కానీ ఏది అవసరమంటే దానికి యూజ్ చేసుకోండి, ఆ వద్దుగా నేను సహాయం చేస్తానని ముందుకొచ్చి స్వచ్ఛందంగా 50,000 రూపాయలు ఆమెని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ విధంగా అందరూ కూడా రావాల్సిన వ్యాపార వర్గాలు అయితేనేమి, మరి మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా మరి ఈ సమాజం పట్ల బాధ్యతగా ముందుకొచ్చి సహాయం చేస్తే ఈ విపత్కర పరిస్థితుల్లో అందరినీ కలవక చేసి మరి ఈ సమాజాన్ని కాపాడుతారని. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం, నా పేరు శశిరేఖ, శ్రీ శివసాయి ఎంటర్ప్రైజెస్ యొక్క చైర్మన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ప్రకటించారు. దాని వలన మన నాయుడుపేట నందు చాలా మంది పేదలకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయార్థం కోసం నేను ఈరోజు ఆర్డీఓ గారికి 50,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గం కలివిటి సంజయవ గారి సహాయం వల్ల నేను డెవలప్ అయ్యాను. అందువలన ఎమ్మెల్యే పిలుపు మేరకై చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాతలు మీ వంతు సహాయం చేయవలసిందిగా